అలాంటి ఫీలింగ్ ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులు మాకు లేదు, ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, అందరూ ఒక లాంగ్వేజ్లో క్లిక్ అవుతారని చెప్పి గ్యారంటీ లేదండి. ఎంతోమంది ఏంటంటే టెక్నీషియన్స్ అయినా సరే ఎంతోమంది ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళి వేరే లాంగ్వేజ్లో క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అలాగే జరుగుతుంది. అదే మాదిరిగా విద్యార్థులు ఉన్నారు, మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే అందరూ చదవట్లేదు, కర్ణాటకకి వెళ్తున్నారు, తమిళనాడుకి వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు, మరి నార్త్ ఇండియా వెళ్తున్నారు. సో ఈ మాట ఇలా వైరల్ అయితే అక్కడ లోకల్ వాళ్ళకి లేనిపోని ఒక ఫీలింగ్ అంటే ఈ తీసుకొచ్చి మనం క్రియేట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి, అందరూ చదువుకోవాలి, అందరికీ హెల్త్ బాగుండాలండి. సో అక్కడ ఏంటంటే ఎవరు ఉద్యోగం ఇస్తారు, సపోజ్ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారండి ఒక నాన్ లోకల్ ఏంటంటే అతను ఉద్యోగం ఇస్తాడు ఇంకొకరికి, డబుల్ శాలరీ ఇస్తాడు, వద్దంటావా? నువ్వు నాన్ లోకల్ అండి, నాకు శాలరీ డబుల్ శాలరీ వద్దు, నేను సింగిల్ శాలరీతోనే ఉంటాను చెప్పి మనం చెప్తాం. యుఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఉంది, సౌత్ ఇండియన్ ఒరిజిన్ అండి, మరి ఆవిడ ఒప్పుకోలేదు, ఆవిడ గెలిపించలేదు. ఈ ఫీలింగ్ ఉండకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరూ లోకలే, ఎవరైతే పుట్టలేదో నాన్ లోకల్. అండ్ సినిమా ఆర్టిస్టులు కూడా వీటిలో కూడా ఏంటంటే మనం ఎప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ దానికి మనం విలువ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆర్టిస్ట్ దీంట్లో. అండ్ మనం ఏంటంటే మనకు ప్రొడ్యూసర్స్ మనకు అందరు ఆర్టిస్టులకి వేషాలు ఇవ్వలేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య ప్రొడక్షన్స్ కూడా తగ్గింది. సో డెఫినెట్లీ వేరే స్టేట్కి ఆఫర్ వస్తే వెళ్ళాలి, మన డబ్బులు సంపాదించుకోవాలి, అలాగే పేరు సంపాదించుకోవాలి, నెట్వర్క్ అంతా పెరుగుతుంది. సో చాలామంది సెంటిమెంట్స్ని దెబ్బతింటుంది. అండ్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి అడే మద్రాసు నుంచి ఇటు రావడానికి 25 ఏళ్ళు పట్టిందండి. చాలా కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అండ్ స్మూత్గా నడుస్తుంది. సో దయచేసి అలాంటివి మీరు మాట్లాడబోకండి. మెచ్యూరిటీకి, ఎక్స్పీరియన్స్కి, సీనియారిటీకి మీరు ఇవ్వండి, ఆ ఫీలింగ్ వద్దండి. అందరూ కలిసి ఉండాలి. మనకిక్కడ వర్క్ దొరకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళి మేము పనిచేయాలి, వేరే స్టేట్స్ కూడా ఇక్కడికి రావాలి, ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి. మనం ఏమి మనం విరోధులతో మనం ఏమి సినిమాలు చేయట్లేదు. సో ఇలాంటివన్నీ చెప్పి అంటే ఒక సినిమా ఇండస్ట్రీ కాదండి, దీనివల్ల విద్యార్థులు ఎవరైతే బయట ఊర్లో చదువుతున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది, వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది, వేరే అంటే ఏదైనా సరే బిజినెస్ కానీ వేరే ఊర్లో ఉంటారు ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టేట్మెంట్స్ హర్ట్ అవుతుందండి. దయచేసి అలా చెప్పకండి. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.